అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న ది ప్రభుదాస్ ఫిలిప్ గారి మహాసంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్ చిల్లకల్లు. ప్రత్యేకతలు: ఆడియో, వీడియో, కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు. ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన. విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ. వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ. విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం, నృత్యం, చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ. ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా సౌకర్యం కొరకు సొంత బస్సులు. పి డేనియల్ హనాన్ గారి పర్యవేక్షణలో ఆధునీకరించబడుతున్న విద్యా సంస్థ న్యూ హోప్ మోడల్ స్కూల్. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ మరియు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2017-18 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. అడ్మిషన్ల కొరకు న్యూ హోప్ అడ్మినిస్ట్రేటర్ పి డేనియల్ హనాన్ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7997994567. సీట్లు పరిమితం, త్వరపడండి, అడ్మిషన్లు ప్రారంభం. పూర్తి వివరాలు మరియు అప్లికేషన్స్ కొరకు న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08654281397042767. ప్రభునామునికి స్తోత్రాలు. దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభుని యేసు క్రీస్తు శుభనామములో యేసే నా నిరీక్షణ అనేటువంటి ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది దేవుని వాక్యాన్ని విని దేవుడు వారిని ఎంతగా బలపరిచాడో, ఎన్ని రకాలుగా దేవుడు వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడో ఉత్తరముల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, టెలిఫోన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేసి దేవుడు వారి జీవితాల్లో చేసిన అద్భుతాల గురించి మాకు తెలియజేస్తున్నారు. దీనిని బట్టి మేము సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు నమ్మదగినవాడు. దేవుని వాక్యాన్ని వినుచున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ పరిచర్య కొనసాగించడానికి దేవుని సహాయం కావాలని ప్రార్థించమని కోరుతున్నాను. అలానే మీరు కూడా ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మీ వంతు సహకారం, ఆర్థిక సహాయాన్ని కూడా అందించొచ్చని ప్రభుపేట ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ఆయన సమాధాన అధిపతి అని రాయబడి ఉంది. మీకా 5:5లో ఆయన సమాధాన కారకుడు అని రాయబడి ఉంది. రోమా 16:20లో ఆయన సమాధాన కర్త అని రాయబడి ఉంది. హెబ్రీ 7:2-3 వచనాల్లో ఆయన సమాధాన రాజు అని రాయబడి ఉంది. ఫిలిప్పీ 4:6-7లో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అని రాయబడి ఉంది. ఈనాడులలో సమాధానం లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే తన పిల్లల జీవితాల్లోనికి ఆయన సమాధాన నదిని తేవాలని కోరుతున్నాడు ఆయన. ఈ బైబిల్ మనకు తెలియజేస్తుంది,
దుర్మార్గులకు సమాధానం ఉండదని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఒకవేళ నువ్వు దుర్మార్గములో జీవిస్తున్నావేమో, పాపములో ద్రోహములో స్కాములో నువ్వు జీవిస్తున్నావేమో. మొన్న టీవీలో చూశా నేను, ఎంత భయంకరం అంటే 2000 రూపాయలు ఇప్పుడే వచ్చినాయి, కొత్త తలతళ్ళాడుతున్నాయి, దానికి డూప్లికేట్ వచ్చేసినాయి అంట. అప్పుడే రంగు నోట్లు బయటకు వచ్చేసినాయి, ఏది ఒరిజినలో ఏది డూప్లికేట్ ప్రజలకి అర్థం కావట్లా. సెంట్రల్ ప్రభుత్వం వారు, మోదీ ప్రభుత్వం వారు కట్ల కట్ల పంపించారు బ్యాంకులకి, ప్రజలకి ఇవ్వండాయా అని. వాళ్ళ ఉద్దేశం మంచిదే ప్రజలకి ఇవ్వమని. వీళ్ళెవరికి ఇస్తున్నారు? ప్రజలకి ఇట్లా ప్రజాప్రతినిధులకు మాత్రమే ఇస్తున్నారు. అర్థమైందా? వాళ్ళకే ఇచ్చారు, డబ్బులు లేవు. 70 మంది చనిపోయారు, కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు. ఈనాడు చాలా కుటుంబాల్లో రోగాలు, తెగుళ్ళు. పాస్టర్ గారితో మన మా కొడుకు మాట్లాడుతున్నాడు. మా చిన్న కొడుకు శామ్యుయల్ ఫార్మాసిటికల్ కంపెనీలో సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. 1875 సంవత్సరం ప్రారంభించబడిన కంపెనీ. ఈ యొక్క డయాబెటీస్కి ఇన్సులిన్ అని కనిపెట్టింది ఆ కంపెనీ వాళ్లే. దరిదాపుగా 13 సంవత్సరాలు బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రోగానికి మందు కనిపెడతానికి కొన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ రోగ లక్షణం కొద్దిగా జబ్బు చేసిద్ది, జ్వరం వచ్చిద్ది, తగ్గదు. 8 రోజుల నుంచి తర్వాత మరణానికి దగ్గర అయిపోతారు. ఎన్ని మందులు వాడినా తగ్గదు. కాలు చేయి పడిపోద్ది, ఒళ్ళు చచ్చిపడిపోద్ది, డాక్టర్లు దాన్ని అంతుపట్టదు, ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా అది తగ్గదు. అలాంటి జబ్బు ఆల్రెడీ ప్రవేశించింది, ఇక మనిషి చంపేస్తుంది కొద్ది రోజుల్లో. దానికి మందు కనిపెట్టలా. అది కనిపెడతానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు 13 సంవత్సరాల బట్టి. మొన్న దాన్ని తయారైన తర్వాత ఉపయోగిస్తే మందు ఫెయిల్ అయిపోయింది. మొన్న ఒక ప్రవచనం నా దగ్గరకు వచ్చింది, విన్నా నేను. స్నేహితులు నాకు మెయిల్లో పంపించారు ఒక ప్రవచనం, మనం అంత్య దినముల్లో ఉన్నామని చెప్పని. ఒక దేశంలో ఈ రోగం ప్రారంభించబడుతుంది. ఇది భయంకరమైన రోగం, డాక్టర్లకు అంతుపట్టినటువంటి శాపగ్రస్తమైన రోగం. దాని స్వచ్ఛమైన భాషలో తెగులు అంటారు దాన్ని. ఆ తెగులు మామూలుగా జంతువులకు తెగులు వచ్చిందంటారు, కానీ ఇప్పుడు మనుషుల్లోకి తెగులు ప్రవేశించింది. అది ఒక దేశం నుంచి ఇండియా దేశానికి కూడా వస్తుంది త్వరలోనే. అప్పుడు ఆ దేశ ప్రజలందరూ శిరస్సు వంచి దేవుని దగ్గర మొక్కుబడి, అయ్యా నన్ను క్షమించయ్యా అని దేవుని వేడుకుంటారు. అప్పుడు దేవుడు ఆ తెగులును నాశనం చేసి ఒక గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడని ప్రవచనం వచ్చింది. ఈనాడు ఆ తెగులు దేశంలో ప్రవేశించింది, కుటుంబాల్లో ప్రవేశించింది. రోగాలు వస్తున్నాయి ఎందుకో అర్థం కాదు. నేను చెన్నై వెళ్ళా, అక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక కుటుంబం ఉన్నారు. నేను ఆమెను చూడగానే గుర్తుపట్ల, చాలా చక్కగా ఉండేది, మంచిగా ఉండేది. పిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయినాయి, మంచిగా ఉండేది. నేను వెళ్ళి చూశాను. ఇలాగానే అక్క ఏంటి ఇట్లాగా అయిపోయావన్నాను. ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. నేను గుర్తుపట్టలేదు ఏంటంటే నేను 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. వక్క చిక్కిపోయి ముఖం అంతా వాడిపోయి వంగిపోయింది. ఏంటి ఇంట్లోగా మారిపోయావంటే ఏం తెగులు డాక్టర్లకే అర్థం కాల. 2 నెలలు నేను హాస్పిటల్లోనే ఉండిపోయా. శాపాలు, రోగాలు, తెగుళ్ళు, వ్యాధులు ఈ లోకంలో ప్రవేశించినాయి. కానీ బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే, మీ పాపములు మీరు ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి నిన్ను పరిశుద్ధులుగా చేస్తానన్నాడు. ఒక్క నది నీ ఇంట్లోకి రావాలి. నీ శాపం, నీ రోగం, నీ తెగులు, నీ వ్యాధి నీ ఇంట్లో ఉంచి, నీ ఒంట్లో నుండి, నీ కుటుంబంలో నుండి బయటికి వెళ్ళాలంటే పరలోకములో బయలుదేరిన నది నీ జీవితంలోకి రావాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. రెండవది, వీటన్నిటి వల్ల నీకు సమాధానం లేకుండా పోయింది కనుక ఈ నది నీలో ఏం కలిగించింది? ఆలకించుడి, నది వలే సమాధానమును నేను మీ యొద్దకు రాజేతును అన్నాడు. ఆయన నది సమాధానాన్ని కలిగిస్తుంది. మూడవది, ఈ యొక్క నది ఎలాంటిదంటే మన జీవితాల్లో ఏమి కలిగిస్తుంది? మూడవ రకమైన నది విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం మనం చదివినట్లయితే, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రములు కన్నీరు పారనిమ్ము, విరామము కలగనియకుము, నీ కంటి పాపమును విశ్రమింపనియకుము, నీవు లేచి
రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రములు కన్నీరు పారనిమ్ము. అంటే ఇది కన్నీటి నది. యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఇంటిలో, ప్రతి సంఘములో దేవుడు ఈ అంత్య దినములలో ప్రార్థన ఆత్మను ఆయన కుమ్మరించుచున్నాడు. ఈనాడు దెయ్యాలు పోవాలంటే, చాతబడు శక్తులు పోవాలంటే, ఈ భయంకర డాక్టర్లకు అంతు పట్టని రోగాలు పోవాలంటే సంఘము కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎంతమంది ఈరోజు కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొని కన్నీటితో ప్రార్థన చేసేవారు ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. అంత్య దినముల్లో మనకు కావలసిన ఆత్మ నది ఏంటంటే కన్నీటి నది. రోగాలు పోవాలంటే క్రైస్తవ సంఘాలు మేల్కోవాలి. దేశంలో ఉజ్జీవం రావాలి అంటే సంఘాలు మేల్కోవాలి. కన్నీటితో ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. జకరయా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు అంటాడు, దావీదు వంశస్థుల మీదను ఇశ్రాయేలుల వంశస్థుల మీదను కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన ఆత్మను నేను కుమ్మరించదను అంటున్నాడు. ఏ ఆత్మ? కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన ఆత్మను దేవుడు కుమ్మరిస్తే అది మనలోనికి వచ్చినప్పుడు మన కళ్ళల్లో నుండి ఏం పారుతది చెప్పండి? కన్నీరు. దేశం కొరకు, ప్రజల కొరకు, మీ కుటుంబాల కొరకు, పాడైపోచిన పిల్లల కొరకు, పాడైపోచిన త్రాగుబోతుల భర్తల కొరకు, భార్యలను, భర్తలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్న భార్యల కొరకు కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తారు? చేయత్తన చూద్దాం. ఇప్పుడు దాకా నువ్వు చేయలే కన్నీటితో, ఈరోజు కన్నీటితో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ, ఆ యొక్క నది మనలోనికి వచ్చినప్పుడు కళ్ళలో నుండి దేవుడు కన్నీటిని కుమ్మరిస్తాడు. కన్నీటితో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. లోకమంతా పాడైపోయింది. రోగాలకు వేలు వేలు, లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు. డాక్టర్లకు అంతు పడతల్లా. మొన్నకు ఆయన చెబుతున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళామండి, 100,000 రూపాయలు ఖర్చు పెట్టాము. ఆఖరికి ఏమన్నారంటే రోగం ఏమి లేదు, తీసుకెళ్ళిపోమన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే, అక్కడేమి లేదన్నారు. మన 2 రోజు పరిగెత్తడమే. మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. మా జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ఆర్థిక సమస్యలు కూడా వచ్చినాయి. నేను ఎవరి దగ్గర వెళ్ళి చేయి జాచి అడగల. కన్నీటితో దేవుని దగ్గర ఏం చేస్తాం? ప్రార్థన. ఇప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చినాయి. అయినప్పుడు నేను పాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేస్తాం. నాకంటే ముందు ఆమె లేచిపోతుంది, ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తుంది. మళ్ళీ ఆమె ఇద్దరం కలిసి కన్నీటితో ప్రార్థన చేస్తాం. మళ్ళీ నేను ఒక్కడే మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తాను. రోజు మోకరించి ఈ ఆదివారం ఎంతమంది కొరకు అయితే ప్రార్థన చేస్తాను, రోగుల కొరకు. మళ్ళీ ఈ వారం అంతా కన్నీటితో ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి బాగు చేయయ్యా. అనేక మంది ప్రార్థన అవస్థలు ఇక్కడ వేస్తున్నారు. రాసి టెలివిజన్ కార్యక్రమంలో ఏసేనా నిరీక్షణ అనే కార్యక్రమం చూసి ప్రార్థన విన్నపాలు చాలామంది ఉన్నాయి. అసలుగా ఆ ప్రార్థన విన్నపాలు, ఆ ప్రార్థన అవస్థలు చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ప్రార్థన చేయకముందే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. చదువుతుండగానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. భయంకరమైనటువంటి బాధలు అనుభవించేవాళ్ళు, వారి కొరకు మనం ఏం చేయాలా? అంత్య దినములలో దేవుడు అంటున్నాడు, దావీదు వంశస్థుల మీదను ఇశ్రాయేలు వంశస్థుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన ఆత్మను కుమ్మరించదను అంటున్నాడు. ఈనాడు విజ్ఞాపన చేసేటువంటి మనుషులు కావాలి. అబ్రహాము, సొదొమో, గొమొర్రా పట్టణాలన్నీ నాశనం అయిపోతుంటే పోతే పోని అనుకున్నాడా? అనలా. అయ్యో, నా యొక్క సహోదరుడు కుమారుడు అక్కడ ఉన్నాడు, ఆయన నాశనం అయిపోతాడు, అగ్నిగుండంలో కాలిపోతాడేమో, ప్రభువా నాయనా ఆ బిడ్డను నువ్వు కాపాడయ్యా అని విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఈనాడు నీ భర్త నశించిపోతున్నాడు, నీ భార్య నశించిపోతుంది, నీ కుటుంబంలో పిల్లలు నశించిపోతున్నారు, ఈ ప్రపంచంలో అనేక మంది నాశనానికి పరిగెత్తున్నారు. మనం ఏం చేయాలి చెప్పండి? కరుణ నొందించు ఆత్మను దేవుడు కుమ్మరిస్తున్నాడు. విజ్ఞాపన ఆత్మను, కన్నీటి ఆత్మను మనలో కుమ్మరించినప్పుడు నది వలె మనలో కన్నీరు ప్రవహించాలి. 4వది కీర్తన 36:8లో ఉన్న ప్రకారం, ఆనంద ప్రవాహపు నది, నీ మందిరము యొక్క సమృద్ధి వలన
వారు తృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారిని త్రాగనిచ్చుచున్నావు. దేవుడు ఆనంద ప్రవాహము అనే నది ద్వారా మన హృదయాలను ఆయన తృప్తిపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఆనంద తైలాభిషేక మనలో ప్రవాహం వలె ప్రవహింపజేయాలని ఆయన కోరుతున్నాడు. అందుకనే దావీదు అన్నాడు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషము కలదు అన్నాడు. ఆయన సన్నిధిలో సంతోషాన్ని అనుభవించడానికి ఆనంద నది ప్రవాహం కావాలి మనకి. ఈనాడు నువ్వు రక్షించబడ్డావు, కానీ రక్షణ ఆనందం నీకు లేదు. ఆరాధన చేయడానికి వస్తున్నారు ఆదివారం దేవుని భక్తులు, కానీ ఆనందం లేకుండానే వెళ్ళిపోతున్నారు. నువ్వు ఆనందంతో దేవుని ఆరాధన చేయాలంటే ఆనంద ప్రవాహ అభిషేక నది నీ హృదయంలో ప్రవహించాలి. దేవుని మందిరానికి వస్తున్నావు, ఆనందంతో వెళుతున్నావా? నీ హృదయంలో రక్షణ ఆనందం ఉందా? నీ జీవితంలో సంతోషంగా దేవుని ఆరాధించగలుగుతున్నావా? 46వ కీర్తన 4వ వచనంలో భక్తుడు అంటున్నాడు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. ఒక నది కలదు. ఏ నది అది? నిన్ను సంతోషపెట్టే నది. దేవుని పట్టణమును ఆయన యొక్క మందిర స్థలమును పరిశుద్ధ స్థలమును సంతోషపెట్టేటువంటి స్థలమే ఈ యొక్క స్థలం. ఈ నది సంతోషపెడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి, ఆయన గొర్రెపిల్ల సింహాసనం యొద్ద నుండి వచ్చే ఈ నది నిన్ను ఆనంద ప్రవాహంలోనికి తీసుకువెళ్తుంది. బైబిల్ మనకి ఏమంటుంది? ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుని మందిరంలోకి రాగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలోనికి. నువ్వు కృతజ్ఞతతో దేవుని దగ్గరికి వస్తే నది ప్రవహిస్తుంది. ఇక్కడ అది దేవుని మందిర స్థలమును యావత్తును సంతోషపరుస్తుంది. దావీదుకి ఈ నది అతని జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుందని తెలియదేమో, ఆనంద ప్రవాహపు నది అని తెలియదేమో. నీ దుఃఖమును నాట్యంగా మార్చేటువంటి నది, నీ కన్నీటిని ఆనందంగా మార్చేటువంటి నది, నీ శాపాన్ని ఆరోగ్యంగా మార్చేటువంటి నది, నీ దుఃఖకరమైన నీ యొక్క బ్రతుకును సంతోషకరమైన బ్రతుకుగా మార్చేటువంటి నది ఇది. ఈ నది గురించి చెప్పాలంటే మరియమ్మ గర్భములోనికి యేసు ప్రభువారు ప్రవేశించినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనంలో ఆమంటుంది, మరియలోనికి ఆత్మ నది ప్రవేశించినప్పుడు ఆమంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. దేవుని ప్రజలారా, ఈనాడు దేవుని సన్నిధిలో నీకు ఆనందం ఉందా? జీవితాన్ని మార్చిది. దావీదు 16, 11వ కీర్తనలో అంటాడు, నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషము కలదు అన్నాడు. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యము భోజనమో పానమో కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి. దేవుని రాజ్యం అంటే ఏంటి? భోజనము ఏంటంట? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీ హృదయమే ఆ దేవుని ఆలయం. ఆ ఆలయములోనికి తండ్రి కుమారుడు అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని నది ప్రవహించాలని కోరుతున్నాడు. 46వ కీర్తన 4వ వచనంలో ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతమైన దేవుని పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. 5వ నది అగ్ని జ్వాల నది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడి ఉంది, దేవుని సింహాసనము యొద్ద నుండి ఈ యొక్క అగ్ని నది వలె ప్రవహించుచున్నది అని చెప్పని. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో తన సేవకులను దేవుడు అగ్ని జ్వాలలుగా ఆయన చేసుకుని వాడని 104:7 వచనంలో రాయబడింది. కీర్తనలో కూడా అంటే ఆయన సింహాసనం వద్ద ఏం బయలుదేరుతుంది? అగ్ని జ్వాల నది. దానియేలు 7:10లో ఆ అగ్ని నది ఆయన సన్నిధి నుండి ప్రవహించుచున్నది అని రాయబడి ఉంది. దేవుని యొద్ద నుండి ఆయన గొర్రెపిల్ల సింహాసనం వద్ద నుండి ఏం బయలుదేరుతుంది? నది బయలుదేరుతుంది. ఆ నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఈ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు నది మన దగ్గరకు ప్రవహిస్తున్నారు. అంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో అగ్ని జ్వాల అన్నారు. జ్వాల అంటే బాగా మండుచున్న అగ్నిలో నుంచి ఏమొచ్చింది?
జ్వాల వచ్చింది. పైన ఉన్నటువంటి జ్వాల ముందు ఎలా ఉంటుంది? బ్లూగా ఉంటుంది. దాని కింద ఎలా ఉంటుంది? పసుపుగా ఉంటుంది. దాని కింద ఎలాగుంటుంది? ఎర్రగా ఉంటుంది. ఈ మూడింటిని కలిపామంటారు అగ్ని జ్వాల. ఈ అగ్ని జ్వాల ఎక్కడి నుంచి బయలుదేరుతుందంట? దేవుని సింహాసనము యొద్ద నుండి. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వానిలోనికి లోపల నుండి ఈ జీవ జల నది పారునని చెబుతున్నాడు. యేసు రక్తములో మన పాపములు కడగబడినప్పటికీ, యేసు రక్తములో మన పాపాలు పరిశుద్ధపరచబడినప్పటికీ, ఆ పాత పాప స్వభావం ఉందే, దాని ప్రభావం ఉందే, అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. చాలామంది పాపం చేయడం మానేస్తారు. నేను చెప్పే కదా, అడ్వర్టైజ్మెంట్ చూస్తారా టీవీలో, బీరు బాటిల్ 30% బట్టలు వేసుకున్న అమ్మాయి ఒక బీరు బాటిల్ పట్టుకొని దాని ఇట్లా తీగానే బుస్సును పైకి వచ్చింది. అది చూస్తాడు టీవీలో, చూడగానే లేచి కుర్చీలోంచి నిలబడతాడు. మనం దాగే రోజుల్లో ఎంత పవర్ లేదురా, ఇప్పుడు పవర్ వస్తుంది. సైతాను వెంటనే నీ పాపం క్షమించబడింది, పాపం వదిలిపెట్టేశావు, కానీ ఆ పాప ప్రభావం టీవీల్లో నుండి, ఆ పాప యొక్క ప్రభావం స్వభావం నీలో నుండి, టీవీల్లో నుండి, స్నేహితుల్లో ఉంచి, దెయ్యంలో నుండి, పార్టీల్లో నుండి, ఫంక్షన్లో నుండి ప్రభావితం అవుతూ ఉంటుంది. దాన్ని జయించాలంటే నీలోనికి ఈ అగ్ని ప్రవాహం రావాలి. పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి ప్రవేశించాలి. ఆ అగ్ని నీలోనికి వచ్చినప్పుడు ఆ పాత కోపం, ఆ పాత కక్ష, ఆ పాత చేదు, ఆ పాత పగ, ఇవన్నీ కూడా ఏనాటికి ఆనాడు పూర్తిగా వాటిని కాల్చివేస్తుంది. వీటన్నిటి నుండి మనల్ని పరిశుద్ధపరుస్తుంది నది. ఒక నది కలదు, అది దేవుని యొద్ద నుండి, గొర్రె పిల్ల సింహాసముద్ర నుండి అది బయలుదేరుచున్నది. అది దానికి యువతల అవతల జీవవృక్షములు ఉన్నవి, దాని ఆకుల ద్వారా మీకేం కలుగుతుంది? ఆరోగ్యమును, స్వస్థత కలుగుతున్నది. ఈ నది ఎక్కడికి ప్రవహించుచున్నదో అక్కడ శాపగ్రస్తమైనది ఏది ఉండదు. ఈరోజు ఆ నదిని దేవుడు మీ హృదయాల్లో ప్రవహింపచేయాలని కోరుతున్నాడు. అది జీవ జల నది. అది నిన్ను పరిశుద్ధపరుస్తుంది, అది నీకు సమాధానాన్ని తెస్తుంది, అది నీకు విజ్ఞాపన ఆత్మ నీలో కుమ్మరిస్తుంది, అది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అగ్నితో నిన్ను నింపి నీలో ఉన్న సకల పాత పాప స్వభావాన్ని కూడా నాశనం చేస్తుంది. ఆ నది నీ ఇంట్లోకి రావాలని దేవుడు కోరుతున్నాడు, నీ హృదయంలోకి రావాలని కోరుతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవుని గొర్రె పిల్ల సింహాసనము యొద్ద నుండి బయలుదేరే ఆ జీవ జలముల నది ఎక్కడెక్కడ ప్రవహించునో అక్కడ శాపగ్రస్తమైనది ఏదో ఉండదని మీరు మాకు సెలవిచ్చారు. ఆ నది ఈరోజు మా హృదయాల్లోనికి ప్రవహింపచేయమని ప్రార్థన చేస్తున్నా. ఎందరైతే నీ వాక్యాన్ని విన్నారో, ఎందరైతే వారి పాపములు ఒప్పుకొని నీ రక్తము చేత కడగబడి ఇంకా పాప స్వభావము చేత, పాప ప్రభావము చేత బాధించబడి వేధించబడుచున్నారో వారి జీవితాల్లోనికి ఈ పరిశుద్ధాత్మ అగ్నిని పంపించి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క 5 రకముల అనుభవంలోనికి మేము ప్రవేశించినట్లు మీరు సహాయం చేయండి. ఈ నది మాలో ప్రవేశించడం ద్వారా, ప్రవహించడం ద్వారా మా జీవితాలు పరిశుద్ధపరచండి. మాకు సమాధాన నదిని మాలో ప్రవహింపచేయండి. కన్నీటి విజ్ఞాపన ఆత్మ నదిని మా మీద కుమ్మరించండి. ఆనంద ప్రవాహ నదిని మాలో కుమ్మరించండి. అగ్ని వంటి నీ యొక్క నది ప్రవాహ ప్రభావాన్ని మాలో మీరు ప్రవహింపచేయమని ప్రార్థన చేస్తున్నా. ఇంకా ఎవరైనా పరిశుద్ధపరచకుండా పాత స్వభావంతో జీవిస్తున్నట్లయితే ఈ పరిశుద్ధాత్మ నది ప్రవహించునుగాక. ఈ ప్రవహించే నది ప్రతి ఒక్కరి హృదయములోనికి ప్రవేశించి ప్రతి రోగమును, ప్రతి తెగులును, ప్రతి శాపమును, ప్రతి ఒక్క రోగమును ఇప్పుడే దాన్ని పరిశుద్ధపరిచి లయపరచునుగాక. భవిష్యత్తు తెలియక ఇబ్బందులు పాలైపోయి ఇరుకుల్లో, ఇబ్బందులు, ఆర్థిక సమస్యల రోగాలతో సతమతమవుతూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరిలో ఈ జీవ జల నదిని పంపించి సమాధానము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమయు ఘనతయు ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామములో దీవించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు నా నిరీక్షణ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలైన మీ అందరికీ
ప్రభుని యేసు క్రీస్తు శుభనామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం చిల్లకల గ్రామంలో న్యూ హోప్ వర్షిప్ సెంటర్లో జరిగేటువంటి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉదయం 9:30 నుండి 12:30 వరకు జరిగేటువంటి ఆధ్యాత్మిక ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుతున్నాను. అనేక వేల మంది ప్రతి ఆదివారం ఈ ఆరాధనలో పాల్గొని ఆధ్యాత్మికమైనటువంటి శరీర సంబంధమైన స్వస్థతలు పొంది అనేకమైన ఆశీర్వాదములు పొందుతున్నామని సాక్ష్యాలు చెప్పడానికి చిలకలు వస్తున్నారు. చాలామంది టెలిఫోన్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, అలానే ఉత్తరముల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రార్థన చేసే ప్రార్థనా బృందం ఇక్కడ ఉన్నారు. మీ కుటుంబం కొరకు, మీ సమస్యల కొరకు ప్రభు సన్నిధిలో అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మీ ప్రార్థన అవసరతలు ఈ టెలిఫోన్ నెంబర్స్కి మీరు చేసి తెలియజేసినట్లయితే మీ పేరు రాసుకొని మీ ప్రార్థన అవసరత కూడా రాసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తామని ప్రభుపేట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న వి ప్రభుదాస్ ఫిలిప్ గారి మహా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్ చిల్లకల్లు. ప్రత్యేకతలు: ఆడియో, వీడియో, కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు, ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ, విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం, నృత్యం, చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ, ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా సౌకర్యం కొరకు సొంత బస్సులు, పి డేనియల్ హనాన్ గారి పర్యవేక్షణలో ఆధునీకరించబడుతున్న విద్యా సంస్థ న్యూ హోప్ మోడల్ స్కూల్. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ మరియు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2017-18 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. అడ్మిషన్ల కొరకు న్యూ హోప్ అడ్మినిస్ట్రేటర్ పి డేనియల్ హనాన్ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7997994567. సీట్లు పరిమితం, త్వరపడండి, అడ్మిషన్లు ప్రారంభం. పూర్తి వివరాలు మరియు అప్లికేషన్స్ కొరకు న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0865428113, 9704276772.